మావాడు కొట్టాడా? అవునండి. నినొక్కనే సినిమాకి వెళ్ళానరా. ఆ సినిమా చూశాం కదా సంజయ్. పర్వాలేదురా, మళ్ళీ చూద్దాం. ఆ హీరోయిన్ చాలా బాగుంటది కదరా. అమ్మమ్మ, నా బుక్ కనిపించడం లేదు. నేను తెస్తానన్నానుగా, నువ్వు వెళ్ళు. ఈ రోజు ఆ బుక్ తీసుకురాకపోతే టీచర్ కొడుతుందట. కొట్టని. వాళ్ళ అమ్మ నన్ను కొట్టలేదా? అది బాగా చదువుకోవాలని వాళ్ళ అమ్మ ఆశ సార్. అందుకే కష్టమైన ఇక్కడ చదివిస్తున్నాను. లేదండి, నేను డబ్బులు కడతాను. నా మాట నమ్మండి. మీరెన్నైనా చెప్పండి, ఫీజు కట్టాకనే పాపను స్కూలుకు పంపించండి, వెళ్ళండి. అది కాదండి. చూడండి, నన్ను విసిగించకుండా ముందు మీరు బయటికి వెళ్ళండి. స్కూల్ ఫీస్ కట్టలేదని నన్ను రావద్దన్నారు. ఉషా, ఓ పని చేద్దామా? ఏంటి? నేను హోంవర్క్ కంప్లీట్ చేశాను. నా బుక్ నీదని చెప్పి చూపించు. నిన్ను మేడం ఏమీ అనదు. నువ్వు క్లాస్కి వెళ్తే లెసన్స్ వింటావు కదా, అప్పుడు నేను నీ దగ్గర నేర్చుకుంటాను. ఓకే? నీ నోట్స్ నాదని ఎలా చెప్పను? ఓ పని చేద్దాం. కవర్ మీద నా పేరు లేదుగా, ఇది నీదని చెప్పాయి. కవర్ ఏది అని అడిగితే చిల్లిపోయిందని చెప్పాయి. ఎలా ఉంది ఐడియా? బాగుంది కానీ. పర్వాలేదమ్మా, నువ్వైనా బాగా చదువుకో. ఇస్కోషా. పద సంధ్య.
గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యు సిట్ డౌన్ థాంక్యూ మేడం హోంవర్క్ కంప్లీట్ అయిందా yes మేడం గుడ్ వెరీ గుడ్ అన్ని నోట్బుక్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి హోంవర్క్ పర్ఫెక్ట్ గా చేసింది ఉషా కమ్ ఆన్ మీ అందరూ క్లాప్స్ కొట్టండి మమ్మీ ఈరోజు మా క్లాస్ లో మా టీచర్ నన్ను చాలా మెచ్చుకుంది తెలుసా అవునా ఎందుకు ఈరోజు హోంవర్క్ పర్ఫెక్ట్ గా చేసింది నేనేనని అందరి చేత క్లాప్స్ కొట్టించింది ఓ అలాగా వెరీ గుడ్ ఎప్పుడు అలాగే చదువుతూ మంచి పేరు తెచ్చుకోవాలి కానీ మమ్మీ నీకో నిజం చెప్పాలి ఏంటది ఈరోజు ఇచ్చిన హోంవర్క్ బుక్ ఇదిగో ఇదే కానీ ఇది నాది కాదు మరి నా ఫ్రెండ్ సంధ్యది అవునా తన బుక్ నువ్వెందుకు ఇచ్చావు మరి ఆ అమ్మాయి ఏం చేసింది నా బుక్ కనిపించలేదు మమ్మీ
రాత్రి హోంవర్క్ అంతా చేసి పెట్టుకున్నాను అది కనిపించలేదు నీతో చెప్తే కోపడతావని చెప్పలేదు నేను క్లాస్ కి వెళ్ళకుండా కూర్చుంటే ఆ సంధ్య వచ్చి ఈ బుక్ నాకు ఇచ్చింది మరి తను తనని స్కూల్ ఫీస్ కట్టలేదని ప్రిన్సిపల్ గారు రావొద్దని ఇంటికి పంపించారు మమ్మీ నేను ఎలాగో రావడం లేదుగా నా బుక్ తీసుకో అని ఇచ్చింది నిజంగా ఆ క్లాప్స్ అన్ని సందేకే మమ్మీ అవునమ్మా ఆ చప్పట్లన్నీ తనకే దక్కాలి అలాంటి బ్రిలియంట్ స్టూడెంట్ ని అందరూ ఎంకరేజ్ చేయాలి రేపు స్కూల్ కి వెళ్లి మీ టీచర్ కి జరిగిందంతా చెప్పు అమ్మా టీచర్ కొడుతుందేమో మమ్మీ నాకు భయంగా ఉంది అబద్ధం చెప్పడానికి భయపడాలి నిజం చెప్పడానికి కాదు అలాగే ఒకరి గొప్పతనాన్ని ఒకరి తెలివితేటల్ని మనం తీసుకోకూడదు అలాగే మమ్మీ కానీ సంధ్యవాళ్ళ తాతే ఫీజ్ కడితే కానీ తను స్కూల్కి రాదు అదే నాకు బాధగా ఉంది మమ్మీ వాళ్ళెల్లు నీకు తెలుసా అది డాడీ గేమ్ గేమా దీనిలో గేమ్ ఎప్పుడు ఇన్స్టాల్ చేసావురా నెట్ నుంచి డౌన్లోడ్ చేశాను డాడీ అప్పుడే నెట్లు డౌన్లోడ్ చేయటాలు ఆటలాడుకోవటాలునా నీకు అసలు బుద్ధి ఉందంటరా అసలు నా ల్యాప్టాప్ ఎందుకు ముట్టుకున్నావు అందులో ఫైల్స్ కరప్ట్ అయితే ఏం చేస్తావు ఏమండి ఏమైంది ఏమైందా అసలు వీడిని రూమ్ లోకి ఎందుకు రానిచ్చావు నెట్ కనెక్ట్ చేసి గేమ్స్ డౌన్లోడ్ చేసి ఇందులో ఆడుకుంటున్నాడు అందులో కంపెనీ ఫైల్స్ ఉన్నాయి ఏదైనా వైరస్ వచ్చి కరప్ట్ అయితే ఏం చేయాలి అది ఎంత ఇంపార్టెంట్ వీడికి తెలుస్తుందా వీడు చిన్నపిల్లాడు కదండి పాపం తరకి ఏం తెలుసు తెలియదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అంటున్నాను అయినా వేల్డ్ ఎంత లేడు వీడికి ఇప్పటి నుంచి ఇంటర్నెట్ లో కంప్యూటర్లు కావాల్సి వచ్చాయా ఇప్పటి జనరేషన్ కి అవన్నీ అవసరం అండి అవసరం ఇవన్నీ నేర్పించే పిల్లల్ని పాడు చేస్తున్నారు నీకు ఇప్పుడే చెప్తున్నాను ఇంకోసారి ఈ రూమ్ లోకి వచ్చినా నా వస్తువులు ముట్టుకున్నా కాళ్ళు ఎరగొట్టేస్తాను జాగ్రత్త పో పోయి చదువుకోపో సంజయ్ సంజయ్ ఏడు ఒక నాన్న ఏడు ఒక మా నాన్న కదూ ఏం కాదు డాడీ నన్ను ఎప్పుడు అరుస్తూనే ఉంటారు అది కాదు కన్నా డాడీ ముఖ్యమైన ఫైల్స్ ఉంటాయి కదా అవి పోతాయని ఆయన భయం మరి నేను గేమ్స్ ఎలా ఆడాలి మా ఫ్రెండ్స్ అందరు రకరకాల గేమ్స్ ఆడతారు సరే నీ గేమ్ ఆడటానికి ల్యాప్టాప్ కావాలి అంతేనా సరే ఉండు Thank you.
హలో డాడీ. అమ్మా సంధ్య, ఎందుకమ్మా నీకు ఈ పనులు? నేను చేస్తాను కదా. ఆ చీపు వదిలే. వద్దు తాతయ్య, నేను చేస్తాను. నీకెందుకమ్మా? చక్కగా చదువుకోవాల్సిన ఈ వయసులో ఈ పనులన్నీ ఎందుకు? వద్దమ్మా. నన్ను స్కూల్కి రానేరుగా తాతయ్య. లేదమ్మా, రెండు రోజుల్లో డబ్బులు వస్తాయి. రాగానే కట్టేసి నిన్ను స్కూల్లో చేర్పిస్తాను. నువ్వు బాగా చదువుకోవాలమ్మా. ఈ పనులన్నీ నీకొద్దమ్మా. నా మాట విను. పోయినసారి కూడా ఇలాగే చెప్పావు తాతయ్య, కానీ డబ్బులు రాలేదు. లేదమ్మా, ఈసారి తప్పకుండా వస్తాయి. నా మాట నమ్ము. డబ్బులు లేవని ఇలాంటి క్లవర్ స్టూడెంట్ ని ఇంటి దగ్గర ఉంచడం అన్యాయం అండి. ఉషా, సంధ్య, మా మమ్మీ నిన్ను చూడాలంటే తీసుకొచ్చాను. నమస్కారం ఆంటీ. కూర్చో. ఏమ్మా, నువ్వు స్కూల్కి రావడం లేదని నీ బుక్ ఉషకిచ్చావుట కదా? అవునాంటీ, నేను ఎలాగో స్కూల్కి వెళ్ళడం లేదు కదా, అందుకే ఇచ్చాను. రేపటి నుంచి నువ్వు కూడా స్కూల్కి వెళ్తున్నావు, తనతో పాటు నువ్వు కూడా చదువుకుంటున్నావు. లేదమ్మా, డబ్బులు కట్టలేదని స్కూల్కి రావద్దన్నారు. నాకింకా చేతికి డబ్బులు రాలేదు. డబ్బులు ఈరోజు కాకపోతే రేపైనా అందుతాయి, కానీ ఒక్కరోజు స్కూల్ మిస్ అయినా తను చదువులో వెనుకబడుతుంది. మంచి తెలివిగల అమ్మాయి, అనవసరంగా తన భవిష్యత్తు నాశనం చేయకండి. ఏం చేయనమ్మా, చదివించాలని మనసులో ఉన్నా చదివించే స్తోమత లేకుండా పోయింది. డబ్బుల గురించి మీరేం దిగులు పడకండి, ఆ డబ్బులు నేనిస్తాను. మీకెందుకమ్మా శ్రమ? ఇందులో శ్రమే ఉంది. నేను అందరికీ సాయం చేయలేకపోవచ్చు, కానీ నాకు తెలిసిన నలుగురికైనా చేతనైంది చేయనివ్వండి, పర్వాలేదు. తను రాకపోయినా నా కూతురికి నోట్స్ ఇచ్చి తన గొప్పతను చాటుకుంది మీ మనవరాలు. ఇంత చిన్న వయసుకే అంత పెద్ద మనసుంటే నాకందులో కొంతైనా ఉండాలి కదా. చూడమ్మా, నువ్వు ఎంత చదువుకుంటావో చదువుకో, నీకన్నీ నేను చూసుకుంటాను. నీకేం కావాలన్నా నన్ను అడుగు, సరేనా? థ్యాంక్ యూ ఆంటీ. స్నేహ, అమ్మా స్నేహ. డాడీ,
ఇదిగోమ్మా నువ్వు అడిగిన ల్యాప్టాప్ అయినా ఇంత అర్జెంట్ గా తెమ్మన్నావేంటి చెప్తానుండండి డాడీ సంజయ్ ఇచ్చుడు నీకోసం ఏం తెచ్చాను మన స్కూల్ మొత్తానికి ది వరస్ట్ స్టూడెంట్ ఎవరో అందరూ చెప్పండి గోపాలకృష్ణ గోపాలకృష్ణ గోపాలకృష్ణ